హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లవ్ ఇండియా 143 సునీల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు విషయం ఏంటి అంటే జాతి కోళ్ళకు చేయవలసిన అతి ముఖ్యమైన మూడు వ్యాక్సిన్స్ గురించి నేను చెప్తాను. మూడే మూడు, ఏ వ్యాక్సిన్ చేసినా చేయకుండా పర్లేదు, కానీ ఇవి మూడు వ్యాక్సిన్ మాత్రం 100% రెగ్యులర్గా టైం టు టైం చేయాలి. వీటి గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, తప్పకుండా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఒక విషయం ఏంటి అంటే, చాలా మంది నాకు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అన్న వాట్సాప్ గ్రూప్ ఎందుకు తీసేశారు సార్ అని చాలా మంది కాల్ చేస్తున్నారు. ప్లస్ చాలా మంది కామెంట్ అదే పెడుతున్నారు, వాట్సాప్ గ్రూప్ ఎందుకు తీసేశారు అని అడుగుతున్నారు. ఇంకా ఒక వెంకటేష్ అనే బ్రదర్ మాత్రం, అసలు మేము మీకు ఎలా కనిపిస్తున్నాం, ఎందుకు జైన్ కమ్మన్నారు, ఎందుకు తీసేశారు చెప్పకుండా, ఎందుకు తీసేశారు, మేము మీకు ఎలా కనిపిస్తున్నాం అని ఒక బ్రదర్ కామెంట్ పెట్టాడు. చాలా మంది ఎందుకు తీసేశారు సార్ అని చాలా మంది అయితే కామెంట్ పెట్టారు. అయితే అందరికి మాత్రం నేను రీజన్ చెప్తాను ఫ్రెండ్స్, గ్రూప్ పెట్టడానికి కూడా రీజన్ చెప్తాను, గ్రూప్ ఎందుకు తీసేసాను కూడా నేను మీకు తప్పకుండా చెప్తాను. అయితే ఫస్ట్ గ్రూప్ ఎందుకు పెట్టానంటే, చాలా మంది కామెంట్లో పెట్టారు సార్ ఒకటి వాట్సాప్ గ్రూప్ తయారు చేయండి, ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయండి అని పెట్టారు, చెప్పారు. చెప్తే నేనేం చేశానంటే సరేలే అని వాట్సాప్ గ్రూప్ తయారు చేశాను. తయారు చేసిన తర్వాత దానికి ఒక పేరు పెట్టాను. అయితే ఈ గ్రూప్లో చాలా మంది జాయిన్ అయ్యారు, ఒక 200 మంది జాయిన్ అయ్యారు, 200 ఎబో మాత్రం ఆ గ్రూప్లో జాయిన్ అయ్యారు. ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఏమైందంటే, నేను వాళ్ళకి తప్పకుండా ఒక విషయం చెప్పాను, మనది ఓన్లీ ట్రీట్మెంట్ గ్రూప్, ఇందులో ఎలాంటి వీడియోస్ పెట్టొద్దు, కేవలం మీ కోళ్ళకు ఆరోగ్యం బాగుంటే వాటి ఫొటోస్, వాటి వీడియోస్, మీ వాయిస్ ఇంతే పెట్టాలి, ఇంతకంటే ఎక్కువ ఇంకా ఏం పెట్టొద్దు అని చాలా సార్లు నేను చెప్పాను. ఎన్నిసార్లు చెప్పానంటే ఒక 10 చెప్పాను. అయినప్పటికీ ఒకరు ఏం చేశారంటే, SBI బ్యాంకు గిఫ్ట్ కూపన్ అని ఒక లింక్ పంపారు. పంపిస్తే ఏమైందంటే, మన ఫార్మర్ మన గ్రూప్లో ఒక మెంబర్ ఏం చేశారంటే, విజయవాడ నుండి అది క్లిక్ చేశారంట. క్లిక్ చేస్తే ఆయన పైసలు కట్ అయిపోయినాయి. ఆయన నాకు ఫోన్ చేసి నన్ను అడిగాడు, సార్ పరిస్థితికి ఇది ఇప్పుడు ఏం చేద్దామని. సరే ఏదో ఒక సమాధానం చెప్పాము, అది అయిపోయింది. ఇంకోరు ఏం చేశారంటే, ఏదో అమెజాన్ గిఫ్ట్ కూపన్ అని ఇంకొక కూపన్ పంపారు, దాన్ని కూడా చాలామంది క్లిక్ చేశారు, కొంతమంది నష్టపోయారు. నేను ఆల్రెడీ వాయిస్ చెప్తూనే ఉన్నా, ఇలాంటి పిచ్చి పిచ్చి మెసేజ్ పెట్టొద్దు, మన గ్రూప్ ఓన్లీ ట్రీట్మెంట్ గ్రూప్ మాత్రమే అని చెప్తూనే ఉన్నా, అనౌన్స్ చేస్తూనే ఉన్నా. చాలామంది కొత్తగా జనయ్యారు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ఎన్నిసార్లు చెప్పాను. ఇంకొకరేమో ఈటల రాయందరు మెసేజ్ పెడతారు అందులో, ఇంకొకరేమో దళిత బంధు మెసేజ్ పెడతారు, ఇంకొకరేమో ఏందో బ్యాటరీ ఫుల్ కావడానికి ఒక మెసేజ్ పెడుతున్నారు. అసలు మన గ్రూప్ ఏంటి, మనం ఎందుకోసం తయారు చేసాము, నేను గ్రూప్లో లింక్ పెట్టాను జాయిన్ అయ్యండు అని చెప్పేటప్పుడు ఏం చెప్తున్నానంటే, తప్పకుండా ఎవరైనా కేవలం ట్రీట్మెంట్ కోసమే మనం గ్రూప్లో జాయిన్ కావాలి అని చెప్పాను. కానీ కొంతమంది ఏమో సేల్స్ గురించి పెడుతున్నారు, కొంతమంది ఇంకో దాని గురించి, అది మనకు అనవసరమైన విషయం గురించి ఆ గ్రూప్లో పెడితే, గ్రూప్లో 250 నెంబర్స్ అందులో ఉన్నారు, వాళ్ళు చాలా మంది చాలా బిజీ పర్సన్సే, పనిపాటు లేకుండా చాలా ఎవరు లేరు. మన గ్రూప్లో ఉన్న వాళ్ళు చాలా మంది వాళ్ళు చదువుకొని వాళ్ళ జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. నిజంగానే అందులో ఏదో ఒక మంచి మెసేజ్ వచ్చింది కానీ దాన్ని వాళ్ళు ఓపెన్ చేస్తే అలా ఈట రాయందర్ మెసేజ్ వస్తుంది, లేకపోతే ఇంకో గిఫ్ట్ కూపన్ అని ఇంకోటి వస్తుంది. అట్లా ఎంతమంది డిస్టర్బ్ అవుతున్నారు ఫ్రెండ్స్, టైం విలువ అసలు మీకు తెలుసా, ఆ గ్రూప్లో పిచ్చి పిచ్చి మెసేజ్ పెట్టే వాళ్ళకి తెలుసా టైం విలువ మీకు తెలియకుంటే, కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతాను, టైం ఒక్క సెకండ్ విలువ ఏంటి అనేది, అది ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది టైం విలువ ఏంది అనేది. అందుకోసమే నేను తీసేసాను ఫ్రెండ్స్. ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే నన్ను క్షమించండి, ఎవరైనా ఇబ్బంది పడితే ఓకేనా ఫ్రెండ్స్, మీకు తప్పకుండా ఏమైనా అవసరం ఉంటే మాత్రం నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక గ్రూప్ ఉండదు కానీ నాకు పర్సనల్గా మీరు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు విషయం ఏంటంటే, కోళ్ళకి వ్యాక్సిన్స్ మూడు వ్యాక్సిన్స్, అవి ఏంటి అంటే, ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఫ్రెండ్స్, వ్యాక్సిన్స్ అనేది కోళ్ళకి చాలా ముఖ్యం. అవి జాతి కోళ్ళే కావచ్చు, ఫామ్ కోళ్ళే కావచ్చు, నాటు కోళ్ళే కావచ్చు, హాసిల్ క్రాసే కావచ్చు, ఏ కోడైనా సరే, కోళ్ళకైనా యానిమల్స్కైనా బర్డ్స్కైనా మనుషులకైనా వ్యాక్సిన్ అనేది చాలా ముఖ్యం. వ్యాక్సిన్ ఎందుకు చేస్తారంటే, ఫ్యూచర్లో రోగం రాకుండా ఉండడం కోసమే వ్యాక్సిన్, అది దేనికైనా పర్లేదు. ఎగ్జాంపుల్ కోవిడ్ వ్యాక్సిన్ 19 వ్యాక్సిన్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు వచ్చినాక అది తగ్గదు, కానీ ఫ్యూచర్లో వ్యాక్సిన్ అంటే ఫ్యూచర్లో డిసీజ్ రాకుండా చేసేదానే వ్యాక్సిన్ అంటారు. అది కోళ్ళకు కావచ్చు, మనుషులకు కావచ్చు, జంతువులకు కావచ్చు, దేనికైనా కావచ్చు, అది ఏ వ్యాక్సిన్ అయినా కావచ్చు. ఇప్పుడు కోళ్ళకు కూడా అంతే, ఫ్యూచర్లో రోగం వస్తే తర్వాత ట్రీట్మెంట్ ఉండదు కొన్ని రోగాలకి, వాటికి ఏముంటుంది అంటే అడ్వాన్స్ అయ్యే వ్యాక్సిన్ ఉంటుంది. అయితే ఫస్ట్ అవి ఏ కోళ్ళైనా కానివ్వండి, ఫస్ట్ చేయవలసిన వ్యాక్సిన్ ఏంటి అంటే, 6 ఆర్డి వ్యాక్సిన్ చేయండి. ఆర్డి అన్న రాణికేట్ ఆఫ్ డిసీజ్ అన్న, ఆర్డి అన్న లసోట్ అన్న, ఒకటే
చాలా మంది లసట వీర్ అనుకుంటున్నారు, రాణికెట్ డిసీజ్ వీర్ అనుకుంటున్నారు, ఆర్టీ ఆర్డీ వీర్ అనుకుంటున్నారు. కాకపోతే కొంతమందిని అడిగితే లసట చేయమంటారు, కొంతమంది అడిగితే ఆర్డీ చేయమంటారు, కొంతమందిని అడిగితే రాణికెట్ ఆఫ్ డిసీజ్ చేయండి అంటారు. కానీ ఇవన్నీ కలిపినా ఒకటే వ్యాక్సిన్ అనే విషయం చాలా మంది తెలియట్లేదు. ఒక్కొక్కరు వేరే ఆర్డీ వేరే అనుకుంటున్నారు, లసోటా వేరే అనుకుంటున్నారు, రాణికెట్ ఆఫ్ డిసీజ్ అంటే ఇంకా అది ఏందో వ్యాక్సిన్ అనుకుంటున్నారు. కానీ అన్ని ఒకటే, ఆర్డీ అయినా లసోటా అయినా రాణికెట్ ఆఫ్ డిసీజ్ అయినా ఇవి మూడు ఒకటే. ఆరో రోజు అప్పుడు ఈ మూడిట్లలో ఏదన్నా ఒకటి చేయండి. లసోటా అంటేనే అది, ఆర్డీ అంటేనే అది. ఇంకొకటి 12వ రోజు అప్పుడు ఏం వ్యాక్సిన్ అంటే ఐబిడి. ఐబిడి అంటే ఇంటర్నేషనల్ బసారో డిసీజ్. ఆర్డీ అంటే రాణికెట్ ఆఫ్ డిసీజ్. అది ఆరో రోజు అప్పుడు చేయాలి ఆర్డీ అంటే. ఇంకోటి ఐబిడి, ఐబిడి అంటే ఇంటర్నేషనల్ బసారో డిసీజ్. ఇది 12th డే అప్పుడు. అయితే చాలా ఎక్కువ విషయం ఏంటంటే ఆ వ్యాక్సిన్ కి గంబోరా అని రాసి ఉండదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఐబిడి అని రాసి ఉంటుంది. ఐబిడి అంటే ఇంటర్నేషనల్ బసారో డిసీజ్, దాని ఫుల్ ఫామ్ అంతే ఉంటుంది. ఐబిడి అనే ఉంటుంది, ఐబిడి అంటేనే గంబోరా. మళ్ళీ గంబోరా అని లేకపోయేసరికి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది, గంబోరా వ్యాక్సిన్ కాదు ఇది, ఐబిడి వ్యాక్సిన్ అనుకుంటున్నారు. ఐబిడి అన్నా గంబోరా అన్నా ఒకటే వ్యాక్సిన్, గంబోరా వేరు ఐబిడి వేరు ఉండదు. ఇవన్నీ కూడా లైవ్ వ్యాక్సిన్సే. ఇంకొకటి 3rd వీక్ అయిపోయిన తర్వాత ఇంకొక వ్యాక్సిన్ చేయాలి, అదేంటంటే ఫోల్ఫాక్స్ వ్యాక్సిన్. ఫోల్ఫాక్స్ అంటే ఇదేంటి అంటే తల్లి రోగం, అమ్మోర తల్లి అనేది ఒకటి వస్తుంది, అమ్మోర పూసింది అంటారు చాలా మంది. అది వస్తే కాళ్ళకి రెక్కలకి మొహాని పైన మొత్తం కురుపులు కురుపులు అవుతూ ఉంటాయి, దాన్ని ఏమంటారు అంటే ఫోల్ఫాక్స్ వ్యాక్సిన్ అంటారు. ఇది 3rd వీక్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు, 3rd వీక్లో చేయొచ్చు, 4th వీక్లో చేయొచ్చు. అది వచ్చిందంటే మళ్ళీ దానికి కూడా ట్రీట్మెంట్ ఉండదు ఫ్రెండ్స్. చాలా మంది అయితే ఈ ఆయింట్మెంట్ రుద్దాలి ఆయింట్మెంట్ రుద్దాలి అంటున్నారు, అది వస్తే చాలా కష్టం ఉంటుంది పరిస్థితి. కోడిపిల్లలు అని చనిపోతాయి, కళ్ళు మూసుకుపోతాయి, ఫీడ్ తినాయి, వాటర్ తినాయి. ఈ అన్ని వీడియోస్ మీకు ఎలా చేయాలి అంటే డిస్క్రిప్షన్లో మాత్రం వీడియోస్ మాత్రం నేను పెడతాను ఫ్రెండ్స్, మీరు ఆ వీడియో చూడండి. లసటై ఎలా చేయాలి అది నేను చేసి చూపించాను, గంబోరా ఎలా చేయాలి అది కూడా చేసి చూపించాను, ఫోల్ఫాక్స్ ఎలా చేయాలి అది కూడా చేసి చూపించాను. మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో మీరు చూసుకోండి, ప్రతి ఒక్క వ్యాక్సిన్ నేను ఆల్రెడీ చేసి పెట్టాను, అవి చూసుకోండి. అలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎంత డోస్ చేయాలి ఎంత ఎంఎల్ చేయాలి అని, అది క్లియర్గా చూసుకోండి. ఇవన్నీ కూడా లైవ్ వ్యాక్సిన్సే, ఇవి మూడు కంపల్సరీ. అది బాయిలర్ ఫార్మర్ అయినా, లేయర్ ఫార్మర్ అయినా, జాతి కోళ్ళు అయినా, నాటుకోళ్ళు అయినా, ఆసిల్ కోళ్ళు అయినా, ఏ కోళ్ళకైనా ఈ మూడు వ్యాక్సిన్స్ మాత్రం తప్పకుండా చేయాలి. ఆర్డీ ఒకటి, ఐబిడి ఒకటి, ఫోల్ఫాక్స్ ఒకటి, ఇవి మూడు మాత్రం కంపల్సరీగా మీరు చేయాలి. ఇవి చేయకుండా మాత్రం రోగాలు వస్తాయి ఫ్రెండ్స్. ఈ లసోటా వ్యాక్సిన్ మాత్రం ఎవ్రీ 45 డేస్కి ఒకసారి చేస్తేనే ఉండాలి. అవి బ్రతికున్న రోజులు ఎవ్రీ 45 డేస్కు చేయాలి. ఇక గంబోరా కానీ ఇంకా నెక్స్ట్ ఫోల్ఫాక్స్ కానీ మళ్ళీ చేసే అవసరం లేదు. ఈ లసోటా వ్యాక్సిన్ మాత్రం ఎవ్రీ 45. కొంతమంది క్లోన్ 30 అని అంటున్నారు, క్లోన్ 30 అయినా అది కూడా ఒకటే, అది క్లోన్ 30 అయినా ఎవ్రీ 45 డేస్కి ఒకసారి చేయండి. చేస్తే ఏమవుతుందంటే ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఇది మాత్రం చేయండి, మీకు తప్పకుండా మీకు తెలుస్తుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో మాత్రం ప్రతి ఒక్క వ్యాక్సిన్ నేను చేసిందే ఉంటుంది, మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. నేను లైవ్గా చేసి చూపెట్టాను ఎలా వేయాలి, వ్యాక్సిన్ ఎలా కలపాలని. ఇవన్నీ లైవ్ వ్యాక్సిన్స్. లైవ్ వ్యాక్సిన్ అంటే అందులో ఒక లైవ్ బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుంది. లైవ్ బ్యాక్టీరియా అంటే అది ప్రాణంతో ఉంటుంది, అది ఐస్లో ఉంటేనే బ్రతుకుంటుంది. ఐస్లోకి వెళ్ళి తీసారంటే చనిపోతుంది అది వ్యాక్సిన్. బ్యాక్టీరియా లైవ్ వైరస్ అందులో ఉంటుంది అని చెప్పాను కదా. ఆ లైవ్ వైరస్ ఏమైందంటే చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఎందుకు చనిపోతుంది అంటే ఐస్ లేకుంటే. మీరు ఎప్పుడైనా లసోటా చేసేటప్పుడైనా, ఐబిడి చేసేటప్పుడైనా, ఫోల్ఫాక్స్ లైవ్ వ్యాక్సిన్ ఏ చేసేటప్పుడైనా ఫస్ట్ ఒక బాక్స్ ఉంటుంది, థర్మోకోల్ బాక్స్ అయినా పర్లేదు, థర్మర్ బాక్స్ అయినా పర్లేదు, అందులో పెట్టి ఐస్ ఫుల్గా ఉండాలి. ఆ వ్యాక్సిన్ చేసినప్పటి నుండి అయిపోయినంత వరకు ఐస్లో ఉండాలి. ఐస్లోకి వెళ్ళి తీసేస్తే మాత్రం వ్యాక్సిన్ పనిచేయదు. లైవ్ వ్యాక్సిన్ ఏదైనా కంపల్సరీ ఐస్ మెయింటైన్ చేయాలి. లైవ్ వ్యాక్సిన్ ఏదైనా 40 మినిట్స్ అయిపోయిన తర్వాత అది పనిచేయదు, దాని ఎక్స్పైర్ టైం 40 మినిట్సే. ఓపెన్ చేసినాక 40 మినిట్స్, ఓపెన్ చేస్తే 40 మినిట్స్లో ఆ వ్యాక్సిన్ అయిపోవాలి. మీరు రోజు మొత్తం వ్యాక్సిన్ వేసుకుంటూ కూర్చుంటామంటే ఆ వ్యాక్సిన్ ఫెయిల్ అవుతుంది ఫ్రెండ్స్, ఐస్ లేకుండా కూడా ఫెయిల్ అవుతుంది. మీరు వ్యాక్సిన్ చేసేటప్పుడు మాత్రం ఐస్ కంపల్సరీ, ఐస్ మెయింటైన్ చేయండి. ఐస్ మెయింటైన్ చేస్తేనే మీ అందులో వ్యాక్సిన్లో ఉన్న లైవ్ వైరస్ బ్రతుకుంటుంది, మీ కోళ్ళకి పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. గ్రూప్ తీసేసినందుకు ఎవరు బాధపడద్దు ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకు వాట్సాప్లో పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. గ్రూప్ తీసేయడానికి కారణం అదే, చాలామంది తెలియదు, అందుకోసమే చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.